మిత్రులరా ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం అంటే ఇయర్లోని నెలలకు అంటే మంత్స్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అరే చోటు మళ్ళీ మళ్ళీ ఈ క్యాలెండర్ యొక్క పేజీలను ఎందుకు తిరిగేస్తున్నావు బాబాయ్ మీరు ఏ ఏ నెలల్లో అంటే మంత్స్లో ఎన్నెన్ని రోజులు అంటే డేస్ ఉంటాయో నేర్పించారు కానీ ఇప్పుడు నేను మర్చిపోయాను అందువల్ల ఈ క్యాలెండర్లో చూసి గుర్తు చేసుకుంటున్నాను నీకు క్యాలెండర్లో చూడకుండాని అన్ని నెలల్లోని రోజులను ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోవాలని ఉందా అవును అవును నేర్పించు బాబాయ్ సరే నేర్పిస్తాను ముందుగా నీ రెండు చేతులను ఈ విధంగా ముందుకు చాపు ఇప్పుడు ఇక్కడ చూడు వేళ్ల యొక్క పైభాగం మీద ముప్పై ఒక్క రోజుల పెద్ద నెల మరియు వేళ్ల యొక్క మధ్య భాగం మీద ముప్పై రోజుల చిన్న నెల వస్తుంది కానీ ఫిబ్రవరి మాత్రం ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది రోజుల నెలగానే ఉంటుంది అయితే ఇలా జనవరి జాన్యువరి మార్చ్ మార్చ్ మే మే జూలై జూలై ఆగస్ట్ ఆగస్ట్ అక్టోబర్ అక్టోబర్ మరియు డిసెంబర్ డిసెంబర్ నెలల్లో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి అవును మరియు ఏప్రిల్ ఏప్రిల్ జూన్ జూన్ సెప్టెంబర్ సెప్టెంబర్ మరియు నవంబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో ముప్పై రోజులు ఉంటాయి అవును రోజుల నెలలు నాలుగు మరియు ఒక్క రోజుల నెలలు ఏడు అని గుర్తుంచుకో అవును బాబాయ్ ముప్పై రోజుల నెలలు నాలుగు మరియు ముప్పై ఒక్క రోజుల ఫిబ్రవరి ఫిబ్రవరి లేదా ఇరవై తొమ్మిది రోజుల నెల అవుతుంది అరేవ్వా చేయడంలో సహాయం చేస్తారా చోటు ప్రతిరోజు నీ హోంవర్క్ నువ్వే చేస్తావు కదా అవును కాని ఈరోజు హోంవర్క్లో నాకు ఈ పండుగల పేర్ల ముందు ఈ పండగ ఏ నెలలో వస్తుందో రాయాలి అయితే ఏ పండుగ ఏ నెలలో వస్తుందో తెలియడం లేదు సరే పద నేను అర్థమయ్యేలా చెప్తాను తరువాత నీ హోంవర్క్ నువ్వే చెయ్యాలి సరే చూడు క్రిస్మస్ పండుగను యేసుక్రీస్తు గుర్తుగా డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు అవునా అయితే క్రిస్మస్ డిసెంబర్ నెలలో వస్తుంది అవును మరియు జన్మాష్టమి శ్రీకృష్ణుడి పుట్టినరోజు పండుగ ఇది ఆగస్టు నెలలో జరుపుకుంటారు మరి లోహ్రి ఉత్తరాయణం మరియు పొంగల్ ఏ నెలలో వస్తాయి ఈ మూడు పండుగలు జనవరి నెలలో జరుపుకుంటారు ఓహో అయితే ఈ మూడు పండుగలు ఒకే నెలలో వస్తాయా అవును చోటు లోహ్రీ ఉత్తర భారతదేశంలో ఉత్తరాయణం గుజరాత్లో మరియు పొంగల్ దక్షిణ భారతదేశంలో ఈ మూడు పండుగలు జనవరి నెలలోనే జరుపుకుంటారు అవును అర్థమైంది బాబాయ్ ఇది దుర్గామాత యొక్క పండుగ ఇది చెడుపై మంచి విజయానికి ప్రతీకగా తూర్పు భారతదేశంలో జరుపుకుంటారు ఈ పండుగని అక్టోబర్ నెలలో జరుపుకుంటారు కదా అవును బాగా చెప్పావు ఈ హోళీ పండుగ మధ్య భారతదేశంలో మార్చి నెలలో జరుపుకోబడుతుంది బాబాయ్ హోళీ రంగుల పండుగ కదా ఇది నాకు చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం పద ఇప్పుడు స్వాతంత్ర్య దినం ఏ నెలలో వస్తుందో చెప్పు స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం ఏ నెలలో జరుపుకుంటారో సరిగ్గా గుర్తే ఉండదు చోటు మన భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం ఆగస్టు పదిహేనును వచ్చింది అందుకని సంతోషంగా ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినాన్ని జరుపుకుంటాం మరి గణతంత్ర దినోత్సవాన్ని ఏ నెలలో జరుపుకుంటాం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున జరుపుకుంటాం ఈ రోజున భారతదేశ రాజ్యాంగం అమలుపరచబడింది ఓహో ఇప్పుడు అర్థమైంది బాబాయ్ ఇప్పుడు నేను నా హోంవర్క్ సులభంగా చేస్తాను చాలా మంచి విషయం నువ్వు హోంవర్క్ చెయ్యి నేను వెళ్తాను అలాగే క్రిస్మస్ పండుగ డిసెంబర్ నెలలో వస్తుంది జన్మాష్టమి పండుగ ఆగస్ట్ నెలలో వస్తుంది లోహ్రి ఉత్తరాయణం మరియు పొంగల్ పండుగలు జనవరి నెలలో వస్తాయి దుర్గాపూజ అక్టోబర్ నెలలో హోళీ మార్చి నెలలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు నెలలో మరియు గణతంత్ర దినోత్సవం జనవరి నెలలో జరుపుకుంటాము చూడు హోంవర్క్ అయిపోయింది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో సంవత్సరంలోని అంటే ఇయర్లోని నెలలకు అంటే మనసుకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు తరువాతి వీడియోలో మనం ఋతువుల గురించి పరిచయం చేసుకుందాం